అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. BS3 వాహనాలను BS4 గా అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ వాహనాల కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు జఠాధర ఇండస్ట్రీస్ చవా గోపాల్ రెడ్డి ఇంటిలో అధికారులు తనిఖీలు చేశారు. కీలకమైన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. జఠాధర ఇండస్ట్రీస్ తో పాటు JC ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఇప్పటికే ED అధికారులు సోదాలు నిర్వహించారు. ED అధికారుల ఎదుట 2 సార్లు JC ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ED ప్రకటన చేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో CBI అధికారులు సోదాలు చేశారు. BS3 వాహనాలను BS4 గా అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన CBI అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ వాహనాల కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు జటాధర ఇండస్ట్రీస్ చవా గోపాల్ రెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. కీలకమైన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. జటాధర ఇండస్ట్రీస్ తో పాటు JC ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఇప్పటికే ED అధికారులు సోదాలు నిర్వహించారు. ED అధికారుల ఎదుట 2 సార్లు JC ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ED ప్రకటన చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, సంతోష్, JC ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారంలోకి రంగంలోకి CBI దిగింది. ఢిల్లీకి చెందిన CBI అధికారులు ఇవాళ తాడిపత్రి చేరుకుంటే జటాధర ఇండస్ట్రీస్ కి సంబంధించిన చవా గోపాల్ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చవా గోపాల్ రెడ్డి ఎవరైతున్నారు, TDP మాజీ MP JC త్రివాకర్ ముఖ్య అనుచరుడుగా ఉన్న ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు నిషేధించిన BS3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి BS4 గా అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి ఆరోపణలపై ఇప్పటికే CBI ED అధికారులు విచారించారు. ఈ ED అధికారులు ఎదుట కూడా JC ప్రభాకర్ రెడ్డి 2 సార్లు హాజరైన పరిస్థితి. కొన్ని కీలకమైన డాక్యుమెంట్ కూడా వాళ్ళకి అందించిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఉందో మరికొన్ని డాక్యుమెంట్ల కోసమే CBI రంగంలో దిగినట్లు సమాచారం. ఇప్పటికే CBI చవా గోపాల్ రెడ్డి నివాసంతో పాటు ఆయన కార్యాలయం కూడా సోదాలు నిర్వహిస్తుంది. మరోవైపు JC ట్రావెల్స్ సంబంధించిన ఆస్తులకు సంబంధించి 22 కోట్లు అటాచ్ చేసి ED అధికారులు. ఇదే నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు ఈ కేసు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ CBI అధికారులు ఎందుకు వచ్చారు, ఏమి వివరాలు అడిగినారు అనే విషయం పైన తెలుసుకోవడానికి చవా గోపాల్ రెడ్డితో పాటు అధికారులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఫోర్జరీకి సంబంధించి ఏదైతుందో BS3 వాహనాలు BS4 గా వాహనాలకు సంబంధించి CBI అధికారులు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.